సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పొగిడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందుకు బాబు ఇవన్నీ మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నామని వాళ్ళకు కూడా సలహా ఇస్తే ఇప్పటికి ఇస్తే బాగుంటుంది కదా. ఇంకొక చంద్రబాబు యుద్ధపేరి చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంద్రవరరావు ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసన సభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే 8 సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ 17 సంవత్సరాలు ఈయనే కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాల, ఆ రోజున పులివెందులు ఎందుకు కంప్లీట్ చేయాల, ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయాల, వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వాల, గాలేరు నగరే నీకు చిత్తూరు జిల్లా నీ పక్క కాన్స్టిట్యున్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఇంద్రవరాలు బిగిన్ చేశాడని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాల, మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజన సమితి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయాల, తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు. నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, ఇంద్రవరరావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీ నుంచి అడిపోయానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 27 సంవత్సరాలు గుడ్డిగోరాలు పొడిగోరాడు ఈ వెధవ ఈ 427 ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఇవ్వండి నేను వచ్చి ఇప్పుడు పగలు తెస్తానని చెప్పి ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా. 27 ఏళ్ళు ఏం చేసావురా నువ్వు, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు, 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ 27 సంవత్సరాలు ఎవడు సంక్రాంతికి ఎందుకు పూర్తి చేయలేదు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు పెండింగ్ ఎందుకున్నాయి నీ వలన కదా. ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టుల్ని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు, వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మత్తిచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు. ఆ రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తాం, మమ్మల్ని డిస్క్వాలిఫై చేసాడు చంద్రబాబు నాయుడు, ఆయన కాపాడాడు. నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు ఎవడు సంఘనాగారు మీ ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవడు సంఘనాగారు. ఈరోజు వచ్చే దొంగ మాటలు నీ మాలని రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం 2 ముక్కలైతే సిగ్గు శరం లేకుండా 75 ఏళ్ళ వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కనుక అప్పచెబితే అల్జిమర్ జబ్బు నీకు మతిమరుపు, కూర్చుంటే లేకలేవు లేకపోతే కూర్చోలేవు, ముసలం ఉండకూడదు నీకెందుకు ఇవన్నీ.